తిప్పుకొని రివైజ్ చేసుకొని ఓడు అంతే కదా. చిట్టీలు పెడతావా లేదా? టాలెంట్ ఉందా మనకి? అది కంపల్సరీ. కంపల్సరీనా? మళ్ళీ మినీ జిరాక్స్ చేపిస్తావా? లే చిట్టీలే. వాట్ ఆర్ ఇంటెలిజెంట్ బాయ్. చిట్టీలలో ఏం రాస్తారు భయ్ అంతగా? నమ్ము నీట్ రాస్తానే, నీట్ రాస్తానే. అచ్చా చిట్టీలు ఎడ పెడతావు? బెల్ట్ వేసుకుంటా, బెల్ట్ మధ్య ప్లేస్ చూడరా, చెక్ చేయరా. మా మీద ఏక వాళ్ళదంతే బెల్ట్ ఇప్పి చెక్ చేయాలి. ఎక్కువ పెట్టాను, అన్ని ఒక రెండిట్లో పట్టిస్తాను. మా నిన్ననే ఎగ్జామ్ ఉండే, చిట్టీలు పెట్టి రాష్ట్రం మస్తు వస్తాయి మార్క్ మస్తు వస్తాయి మార్క్. నాకెందుకురా ఇలాంటి ఐడియాలు? ఎందుకంటే మళ్ళీ విషయాలు ఇన్ని రోజులకు కలిసినా తెలుసా? నిలచా అరే, ఇందాక నీ వీడియో చూసిన తర్వాతనే ఒమేగల్కి పోదామని వచ్చినాం తెలుసా? ఓకే ఓకే, వాళ్ళే దొరికిపోయాం. చిట్టీలు పెట్టే వాళ్ళే దొరికిపోయాం. చిట్టీలు అండర్వేర్ లో పెట్టాం. హోల్డ్ అప్, వెయిట్ ఎ మినిట్. వాళ్ళకి తీసి రాసుకుంటూ దొరికిపోయాం. మిమ్మల్ని చదువుకోవాలని ఆఫీసు చిట్టీలు పెట్టుకుంటారా? అందులో తప్పే ఉంది, అది ఆర్టు. అలా చూసానో లేదో ఇలా పడ్డానే. అసలు అమ్మాయిలు రావడమే రేరు, వచ్చి అట్లా వెళ్ళిపోతే ఎట్లా? పాయింట్ తెలుగు. నేను మీరు తెలుగునే మళ్ళా. నువ్వు ఏంది, నీ ఏజ్ ఏంది? నువ్వు అసలు ఎలిజిబుల్ అయ్యాడు ఒమేగల్ రాడి అని చెప్పు. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్. అవదలాడుతున్నావులే? ఆధార్ కార్డ్ డిప్లొమా అంటారా? వద్దులే. ఏ కాలేజ్? యూనివర్సిటీ. అదేడా? అదేం యూనివర్సిటీ? నువ్వు ఏ ర్యాంక్ వచ్చినట్టుంది? 3 లక్షలు వచ్చినాయి, 4 లక్షల ర్యాంక్ వచ్చింది. అసలు ఎంసెట్ రాయాలి, అసలు ఎంసెట్ రాయాలి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎంసెట్ రాయకుండా ఇంజనీరింగ్ లో సీట్ వచ్చేసిందా? రాలేదు, కొన్నా. వెరీ రీజనబుల్. అసలు ఎంసెట్ రాయలేదు, సీట్ కొనుక్కున్నారు. ఫుల్ డబ్బులు ఉన్నోళ్ళా మీరు? లేదు, చాలా పూర్ అండి. పేదవాడు. వాళ్ళ సీట్ ఎట్లా కొన్నారు? కిడ్నీ అమ్ముకున్నావు? అప్పు చేసి సీట్ కొనుక్కున్నారు. అదేదో ఇంజనీరింగ్ రాస్తే అయిపోయేది. అంటే యాక్చువల్ గా వేరే ప్లాన్ ఉండే గానీ మళ్ళీ ఏం ప్లాన్ ఉండే? ఎప్పుడు యాక్టర్ పవన్ కళ్యాణ్ అవుదాం అనుకోనా? అంత కరెక్ట్ ఎట్లా గీస్ చేసి మనల్ని ఎవరు రాయపోయారు? అదే నీ ముఖం చూస్తే అర్థమవుతుంది, ఇట్లా కొన్ని కొన్ని పోలికలు ఉన్నాయి పవన్ కళ్యాణ్. థాంక్స్. సిగ్గురా, నేను ఐఎల్స్ రాసిన, మళ్ళా లాస్ట్ దాకా వచ్చేసరికి ఐఎస్ ప్లాన్ క్యాన్సిల్ అయ్యి ఇక్కడ జాయిన్ అయ్యింది. మెయిన్స్ ఎంసెట్ రాయలే. మరి ఇప్పుడు హాస్టల్ ఉన్నా? ఎస్. ఏంది, ఏసీ హాస్టల్ ఆ? మీది ఫుల్ ఉన్నోళ్ళు అనమాట మీరు? ఏదో అట్లా లైట్ పేద కుటుంబం. ఏం కారు ఉంది మీ అయ్య దగ్గర? ఆ కుటుంబంలో తండ్రి చాలా పేదవాడు. సిగ్నేచర్ ఆఖరికి కార్ డ్రైవర్ కూడా పేదవాడే. మీరు ఎక్కడ? హైదరాబాద్. ఏ రోజు ఇదే పని ఒమేగల్? అంటే రేపు ఎగ్జామ్. రే అంటే రేపు ఎగ్జామ్ పెట్టుకొని నువ్వు ఇలా ఒమేగల్ వచ్చి కూర్చున్నావు? అరే మీ అయ్యఫ్ దగ్గర ఫుల్ ఉన్నాయిరా డబ్బులు. పాప వాళ్ళు తినడానికి చికెన్ బిర్యానీ కూడా దొరక్క? ఏం లేకుండానే నువ్వు ఏసీ హాస్టల్ లో కూర్చున్నావు అన్న? అంటే చెప్పిన అప్పులు చేసి కష్టాలు పడి ఆకలితో ఏసీ కార్ లో వెళ్తుండగా మరి అంత కష్టపడ్డారా? మరి రేపు ఎగ్జామ్ ఉంటే చదువుకోవచ్చు. రేపు మార్నింగ్ అది. అచ్చా మస్తు టైం ఉంది లే. ఇంకా అదే నడుచుకుంటా నడుచుకుంటా ఒక చాప్టర్ ఇట్లా 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 తిప్పుకొని రివైజ్ చేసుకొని ఓడు అంతే కదా. చిట్టీలు పెడతావా లేదా? టాలెంట్ ఉందా మనకి? అది కంపల్సరీ. కంపల్సరీనా? మళ్ళీ మినీ జిరాక్స్ చేపిస్తావా? లేదు చిట్టీలు. వాట్ ఆర్ ఇంటెలిజెంట్ బాయ్. చిట్టీలలో ఏం రాస్తారు భయ్ అంతగా? నమ్ము నీట్ రాస్తాను. చిట్టీలు ఎడ పెడతావు? బెల్ట్ వేసుకుంటా, బెల్ట్ మధ్య ప్లేస్ మా మీద ఏక వాళ్ళదంతే బెల్ట్ ఇప్పి చెక్ చేయాలి. మళ్ళీ ఏ చిట్టీలు ఏ ఆన్సర్ ఉందని ఎట్లా తెలుస్తుంది? దాని కూడా కొంచెం తెలిసి ఉండాలి కదా. ఎక్కువ పెట్టాను, అన్ని ఒక రెండిట్లో పట్టిస్తా. చూసేవరా వాళ్ళ నిజ స్వరూపం? మెసేజ్ చేయను. మా నిన్ననే ఎగ్జామ్ ఉండే, చిట్టీలు పెట్టి రాష్ట్రం మస్తు వస్తాయి మార్కు మస్తు వస్తాయి మార్కు. ఎవరా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పొద్దున్న లేచి రాస్తా చిట్టీలు. ఇప్పుడు స్ట్రెస్ తీసుకోండి అంతే కదా. అది ఎక్కువ స్ట్రెస్ ఎందుకు? మనం మళ్ళీ ఏజ్ అయిపోతాం, జల్దీ ముసలోళ్ళం అయిపోతాం, తెల్ల జుట్టు వచ్చేస్తుంది కదా. మళ్ళీ అమ్మాయి పిల్ల దొరకదు మళ్ళా. అయ్యయ్యో పిల్ల దొరకకపోతే ఎట్లా కదా? అమ్మాయి వచ్చింది ఆపుకున్నా, ఏమేమో సోది దొబ్బుతుంది అంతే. లేదు లేదు,
అసలు రావడమే గొప్ప. మాట్లాడండి చెప్పి, మీరు మాట్లాడుతూనే ఉన్నాను నేను. ఏంటవా లెక్చరర్ ఎప్పుడైనా చెప్పినావు ఇట్లా? ఎట్లా మీరు మాట్లాడుతూనే ఉండండి నేను ఇంటా అని చెప్పినావు? ఆచారం మాకు లేడీ లెక్చరర్స్ లేరు ఉంటే అనేటో నేను చేసేవి అనేటో. శ్రీ చైతన్య నారాయణ వాళ్ళు టైం వేస్ట్ చేస్తారులే వాళ్ళు. ఇట్లాంటి యూనివర్సిటీలు ఉన్నాయని నాకు ముందే తెలుస్తే అసలు బొంగు మీద జాయిన్ అవ్వకపోతుండే శ్రీ చైతన్య. మరి నిన్న ఎగ్జామ్ లా మా ఫ్రెండ్స్ మంట నుంచి అవుతారు. నేను అసలు ఏం చిట్టులు పెట్టి రాసిన, వాళ్ళు ఫెయిల్ అంటారు నేను పాస్ అవుతా, కాన్ఫిడెంట్ పాస్ అవుతా. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఏం పవన్ కళ్యాణ్, నీ జూనియర్ పవన్ కళ్యాణ్ అయిపోవచ్చు నువ్వు తెలుసా? సేమ్ ఇట్లా ఫేస్ కట్ మొత్తం అట్లనే ఉంది. అంటే కరెక్ట్ గెస్ చేసిన అనమాట నేను. మనల్ని ఎవడు రాయపోయి అక్కడ. హలో, ఏ స్నాప్ లో దేమ అది మాట్లాడదా ఫస్ట్? నా క్రష్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అమ్మా అమ్మా ఒకసారి యాక్ట్ వన్ అవ్వా ప్లీజ్ ప్లీజ్ యాక్ట్ వన్ అవ్వా. చెప్పు ఎగ్జామ్స్ ఉన్నాయి రేపు నుంచి సెమ్ మైక్రో చూపించుకుంటాం. చెన్నై చెన్నై అంటే అన్నాడు గానీ ఆ ఊహ ఎంత బాగుందో. క్యూట్ క్యూటెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్ రా. నీకు ఎక్కినట్టుందిరా నీకు. నేనే పులిహోర కలుపుదామని వస్తారేమో, మీరు ఉల్టా మీరే నా మీద పులిహోర కలుపుతురా. క్రష్ రా, నేషనల్ క్రష్ రా. ఇది ఎప్పుడు పెట్టారు? నేషనల్ క్రష్. పులిహోర రేపు పొద్దున యూట్యూబ్ లో పెడుతున్నావు లేదా? అది అందుకోసం అవన్నీ కలుపుతున్నావు అప్పటి నుండి. సరే అని ఎగ్జామ్ లో ఎట్లా పాస్ అవుతారు మీరు? నార్మల్ గా చదువుకుని పాస్ అవుతారు. అసలు మాకు ఏం అవసరం లేదు, ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ దాకా బాబాల్ స్టోరీ రాసుకుంటున్నా పాస్ అయ్యాను. గుంటూరు మంచిగానే ఇస్తారు ఎడిటింగ్, ఎందుకు వేసుకుంటావు అంతగానో? అంటే ఎడిటింగ్ మంచిగా చేస్తే సరిపోతుందా? అట్లంటావా? అంతే మళ్ళా నన్ను సావు కొడతాడు, ఇంత సావు కొడతాడు తెలుసా? నిన్న చెప్పా స్ట్రీమ్ లో దీక్షిత్. దీక్షిత్ కి నేనే అడిగా, నేను ఒమేగలో రావట్లేదు మధ్య ఏంది నీకు వెయిట్ చేస్తున్నాను చెప్తే నువ్వు వస్తాను చెప్పు వేస్తాను కావాలంటే నేను అడిగి చార్జ్ చూపినా
వాళ్ళకి తీసి రాస్తుంటే దొరికిపోయాం. మిమ్మల్ని చదువుకోవాలని పంపిస్తే చిట్టీలు పెట్టుకుంటారా? అందులో తప్పే ఉంది. నలభై ప్రోగ్రాములు బుర్రా బూత. ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే నీకు అన్ని అర్థం అయిపోతాయి భయ్. మీరు అర్థం చేసుకుంటారు చదువుకున్నారా? నువ్వు కూడా అట్లా అంటే అట్లా చదువుకున్నావు చెప్తున్నా. అరే ఇంత ఈజీ తెలుసా? అరే నిజంగా బుర్ర పోతాకీ. రేపటి నుంచి ఇదమ్మాయి ఇన్స్పైర్డ్ బై ఇన్కాగ్నిటో. లేదు ఎగ్జామ్ లో రాయకండి. మీ మార్కులు చూసి ఎవర్రా ఎడ్డి ఒకంది అనుకుంటారు. రేపైతే చిట్టీలు పెట్టుకుని పోలేడు. రేపు నేర్చుకున్నాను అక్క. ఏం చేస్తాం మరి? ఎన్ని ప్రోగ్రామ్లు నేర్చుకున్నావు ఇవాళ? 20 నేర్చుకున్నాను. ఏం గుర్తుండదు? ఫిబొనాచీ సిరీస్ అన్ని ఉన్నాయా? ఉంటది. నీకు నిజం అక్క, నీకు మైండ్ చాలా ప్రాబ్లం ఉంది అక్క. మైండ్ బాగు చాలా ఉంది అక్క. ఫిబొనాచీ సిరీస్ అది కూడా గుర్తుంచుకున్నావు అంటే అంతమాట. పాపం అక్క, ప్రతి ఇందరి దాకా చూసా అక్క వీడియోలో. ప్రతి ఒక్క వచ్చిన వాళ్ళందరికి ఆదిత్యత్తు ఆదిత్యత్తు అనిపించావు అక్క. ఇప్పుడు తాగేసి వండుకొని ఉన్నాడు. మీ అందరు తెలియదు తాగేసి ఎడిటింగ్ చేస్తాడు, అందుకే ఇంత కామెడీ వస్తుంది. నిజం చెప్పక్క. అరే నిజంగా అక్క, కంటెంట్ ఉంది అక్క. అన్నలో కొంచెం కంటెంట్ ఉంది. అది అంటే పైరు బ్రాండ్ బ్రాండ్ అండి, ఏం లేదు సస్తా బ్రాండ్. వీడియోలు సూపర్ ఉంటాయి. ఇప్పుడు దాకా చూస్తున్నా నేను. సరే మళ్ళా నేను ఉంటా మళ్ళా. ఓకే అక్క బాయ్. ఇప్పుడు మరి ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మరి వీడియో సరే ఇప్పుడు ఏం చేస్తారంటే అందరు కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకున్నా స్కిప్ అయితే కరెక్ట్. అంటే ఇన్కాగ్నిటో మీద నమ్మకం లేదా? ఇన్కాగ్నిటో మీద నమ్మకం ఉంది కానీ నేను చూడాలని 1 ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నా. కుర్రోడు బాగా లేతగా ఉన్నా. మీరు అందరు కనిపించాలి నా కెమెరాలో. ఇప్పుడు నలుగురు కళ్ళు మూసుకోండి, నేను కూడా కళ్ళు మూసుకుంటాను. ఇప్పుడు కౌంట్ చేయండి. 3, 2, 1 లాస్ట్ పంచ్ మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. నాకు కూడా ఇట్లాంటి అయ్యా ఉంటే ఎంత బాగుంటుండే. మంచి ఇయర్స్ సెటిల్ అయ్యి కష్టపడాల్సి వచ్చింది కదా. అరే నీకు అర్థమైతే లే, కష్టపడాల్సి వచ్చింది. అదృష్టం, కష్టపడ్డా, పని చేసినా, సక్సెస్ అయినా. మీ నాన్నని అడుగు కదా ఎవరైనా అడాప్ట్ చేసుకుంటారా అని. ఏంటిది ఒక పిల్ల దొరికింది ఒమేగా అడాప్ట్ చేసుకుంటారా అని అడగొచ్చు కదా. అంటే ఇప్పుడు నన్ను ఒక తమ్ముళ్ళగా చూస్తున్నాను. నేను అట్లా చూడట్లే. మీ డాడీ దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయని చూస్తున్నా. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థమవుతుంది కానీ లేవు. కాన్ఫిడెంట్ పాస్ ఇట్లా అనుకున్నాను ఒకసారి ఇట్లా. ఏం పవన్ కళ్యాణ్, జూనియర్ పవన్ కళ్యాణ్ అయిపోవచ్చు నువ్వు తెలుసా? మనల్ని ఎవరు రాయలేదు అక్కడ. వీళ్ళ చూస్తూ కూర్చుంటావా? We'll be right back.